భారత్ హుస్సేన్ బోల్ట్గా గుర్తింపు పొందిన కంబాల వీరుడు శ్రీనివాస గౌడ్ మరో రికార్డు సృష్టించాడు గతేడాది జమైకా పరుగుల చిరుత హుస్సేన్ బోల్ట్ ఆల్ టైమ్ హండ్రెడ్ మీటర్ల పరుగు రికార్డు తొమ్మిది పాయింట్ ఎనిమిది సెకండ్లను బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు శ్రీనివాస గౌడ్ కంబాల పోటీలో అతను తన దున్నలతో నూట నలభై రెండు పాయింట్ నాలుగు మీటర్ల దూరాన్ని పదమూడు పాయింట్ నాలుగు రెండు సెకండ్లలో పూర్తి చేశాడని ఈ లెక్కన వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ తొమ్మిది పాయింట్ ఐదు ఐదు సెకండ్లలో పరిగెత్తాడని భారతావని కీర్తించింది ఈ అభినవ బోల్ట్ను ఒలింపిక్స్కు సిద్ధం చేయాలని డిమాండ్ చేసింది అయితే సాయి ఆహ్వానాన్ని అతను తిరస్కరించాడు కానీ ఇప్పుడు ఆ భారత్ బోల్ట్ మరో రికార్డు నెలకొల్పాడు తాజాగా ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లోనే వంద మీటర్ల పరుగును పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధి కక్యా పడవ గ్రామంలో మైరా సత్య సంస్థ నిర్వహించిన నూట ఇరవై ఐదు మీటర్ల పరుగును పదకొండు పాయింట్ రెండు ఒకటి సెకండ్లలోనే పూర్తి చేయగా దాన్ని వంద మీటర్లకు లెక్కగట్టి ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలోనే పూర్తి చేసినట్లు అధికారులు ధృవీకరించారు వారమే వెల్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబాళ పోటీల్లో వంద మీటర్ల రేసును ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్లో పూర్తి చేశాడు గౌడ వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు కంబాల అనేది దక్షిణ కన్నడ ఉడిపి తమిళనాడు తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు బురద నీటిలో పరిగెడతాడు ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీలో పాల్గొంటారు